Hi friends, andar namaste andi. Ee video lo hostel welfare officer. Hostel welfare officer exam evaraithe apply chesaro aa exam apply chesina vallu chaala mandi message pedutunnaru sir daani gurinchi maatladamani. So daani gurinchi maatladenduke oka 2 3 nimshalu ketaisthanu. So evaraithe subscribe chesukolaro adhi subscribe chesukondi, like cheyandi, share cheyandi. Mitrulara, hostel welfare officer ante oka manchi exam. దానికి సంబంధించిన డేట్ రిలీజ్ కాలేదు కానీ దాని మీద అదే పనిగా బెంగపడుతున్నారు మీరు అది కాకుండా ఎవరైతే అప్లై చేశారో అవి మంచిగా రాయండి మంచిగా రాసే ప్రయత్నం చేయండి అది సమయం వచ్చినప్పుడు వస్తుంది దాదాపు సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఆగస్టు 25 లేదా 27 28 తారీఖుల్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అప్పటివరకు మీరు గురుకుల ఎగ్జామ్ గురించి ఆలోచన చేయండి కేవలం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించి మాత్రమే చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా ఒక డేట్ గురించి కొంత కొత్త సమాచారం ఇచ్చా కాబట్టి అప్పటివరకు మీరు హాయిగా టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరుతుందో అది గురుకుల రాసినప్పుడు కూడా బలంగా రాస్తారు ప్లస్ ఇంకోటి ఏంటంటే గురుకుల రాసిన తర్వాత కూడా దానిలో పెడగాలికి సంబంధించి మనం ఏం చేస్తామంటే కొంచెం సైకాలజీ యాడ్ చేసుకోవాలి గురుకుల ఎగ్జామ్ రాశారు టైం మిగులుతుంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 10-15 రోజులు ఉంటుంది ఖచ్చితంగా ఆ టైంలో మీరు ఏం చేయాలంటే టీడీసీ సైకాలజీ బీడీ సైకాలజీ ఖచ్చితంగా చదవాలండి దానికి సంబంధించిన బిట్స్ మనకి ఎక్కువ వస్తాయి సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించి అప్పుడే మీరు బెంగ పడాల్సిన పని లేదు దానికి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇది దానికోసం మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సరిపోతుంది చాలా టైం ఉందండి ప్రస్తుతానికి అయితే టైం ఉందని చెప్తాను నేను ఎవరైతే ప్రిపేర్ కాలేదో దాని గురించి చాలా ఆలోచన చేయకండి ఈ ఎగ్జామ్ రాసినంతవరకు ఆలోచన చేయకండి ఎగ్జామ్ రాసిన తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా జిఎస్కి ఒక 6 గంటలు పెట్టండి టీడీసీ బెడగాయకి సంబంధించిన ఒక 6 గంటలు పెట్టండి ఈ 6 గంటల్లో కూడా మీరు సైకాలజీ పెట్టండి 2 గంటల పాటు సైకాలజీ పెట్టండి ఖచ్చితంగా ఆ సైకాలజీ పైనే మనకి ఎక్కువ బిట్లు వస్తాయని చెప్పాను కాబట్టి ఆ విధంగా దాన్ని కూడా సక్సెస్ఫుల్గా రాస్తాం మనం ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ చివరి వారానికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వెళ్ళే అవకాశం లేదు అక్టోబర్లో అసలే అవకాశం లేదు ఇది నాకున్న సమాచారం సో మిత్రులారా సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అప్లై చేసిన వాళ్ళు టెన్షన్ పడకండి దాని గురించి ఎటువంటి బెంగ పడద్దని చెప్పేందుకే ఈ వీడియో మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు సార్ నమస్తే